మేడ్చల్లో నకిలీ విత్తనాల కంపెనీలపై ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించింది. రహస్య సమాచారం మేరకు పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో కండ్లకోయలోని సంపద సీడ్స్ కంపెనీలో కాలపరిమితి చెల్లిన విత్తనాలను తిరిగి కొత్త ప్యాకింగ్ చేసి రైతులను అమ్ముతున్న సంపద సీడ్స్ బండారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. 50 క్వింటాల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ మండల వ్యవసాయ అధికారిని మాట్లాడుతున్నాను. ఈరోజు ఇంతకుముందు లోకల్ పోలీస్ సార్ వాళ్ళు కాల్ చేశారు. ఇక్కడ సూపర్ అగ్రి సీడ్స్ అనే కంపెనీలో జర్మినేషన్ పోయిన విత్తనాలని ప్యాక్ చేస్తున్నారు అని చెప్పేసి నన్ను రమ్మడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మొత్తం అన్ని పరీక్షించడం జరిగింది. యాక్చువల్గా సూపర్ అగ్రి సీడ్స్ వాళ్ళకి మనకు వాళ్ళకు లైసెన్స్ హోల్డర్స్ అండి, జీఎస్ కూడా అప్రూవల్ ఉంది, కాటన్ అప్రూవ్డ్ వాళ్ళు. అయితే జనరల్గా ఏంటంటే ప్రతి కంపెనీ వాళ్ళు కూడా ఎప్పుడైతే మార్కెట్లోకి కొంత వెళ్లిన తర్వాత స్టాక్ రిటర్న్ వచ్చిన స్టాక్స్ ని మళ్ళీ వాళ్ళు జర్మినేషన్ పెట్టుకుని రీవాల్యుయేట్ చేసేసి మళ్ళీ మార్కెట్లోకి పంపించడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఈ కంపెనీస్ వీళ్ళు చేసేవన్నీ కూడా ట్రూత్ఫుల్ లేబుల్డ్ అండి. అంటే మనకు గవర్నమెంట్ సర్టిఫికేషన్ కాదు, వాళ్ళు ఓన్ సర్టిఫైడ్ సీడ్ అది. సో కంపల్సరీగా వాళ్ళు జర్మినేషన్కి సంబంధించి వాళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇప్పుడు సార్ వాళ్ళు వచ్చి కొంచెం సస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి దీంట్లో నేను యాజ్ పర్ ద యాక్ట్ సీడ్ యాక్ట్ ప్రకారం లైసెన్స్ హోల్డర్ కాబట్టి కొన్ని శాంపుల్స్ డ్రా చేసేసి నేను డిపార్ట్మెంటల్ ల్యాబ్కి పంపిస్తాను. దాంట్లో ఒకవేళ జర్మినేషన్ ఇష్యూస్ ఏమైనా వస్తే కనుక యాజ్ పర్ ద జర్మినేషన్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఏదైతే సీడ్ యాక్ట్ ప్రకారము కేసు ఫైల్ చేయొచ్చో అది ఫైల్ చేస్తాను.